ఉన్నారా? అందరు బాగున్నారా? హాయ్ హలో నమస్తే, నేను సౌజన్య. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? సండే బాగా ఎంజాయ్ చేశారా? ఇలా మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదూ. ఈరోజు మా ఇంట్లో ఫిష్, చేపల పులుసు, చికెన్ కర్రీ, ఇంకొక చికెన్ కర్రీ, చికెన్ లివర్ కర్రీ. ఏం చేస్తున్నారు అందరూ? సంధ్య ఏమో గుత్తొంకాయ కూర చేసింది, స్పెషల్ స్పెషల్. నోరు ఊరిపోతుంది గుత్తొంకాయ కూర చేస్తుంటాను కదా. నాకు కూడా చాలా రోజులైంది. రేపు చేసుకుందాం. రేపు కార్తీక సోమవారం కదా, ఫస్ట్ వారం. రేపు అందరు గుళ్ళకి వెళ్తారు కదా, గుళ్ళకి వెళ్ళండి, పొద్దున్నే లేయండి, తలస్నానం చేయండి, గుళ్ళకి వెళ్ళి పూజ చేయండి. నాకు తొందరగా మోనటైజేషన్ అయిపోయి డబ్బులు రావాలని కోరుకోండి, ఓకేనా? ఈరోజు మీకు ఒక స్పెషల్ మంచి ఒక సీన్ చూపిస్తాను, చూడండి. అక్కడ చూడండి, నా వెనకాల ఒకటి కనిపిస్తుందా? కనిపిస్తుందా మీకు? కొండల్లో, అది తిరుమల కొండలు. అక్కడ పైన రేపు కార్తీక సోమవారం కదా, ఈరోజా రేపా నాకు సరిగా తెలియదు, కానీ అక్కడ దీపం పెట్టారు చూడండి. మొక్కోండి మీరు అందరూ. కనిపిస్తుందా? బ్లర్గా ఉందా? కొంచెం అది అది ఏది? ఇక్కడ చుక్కలాగా ఉంది చూడు, బిల్డింగ్ పైన ఒక పెద్ద వైట్ పోల్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉంది కదా. బయట నుంచి బాగా కనిపిస్తుంది, కెమెరాలో నుంచి సరిగా క్యాప్చర్ అవ్వట్లా. జూమ్ చేయి, జూమ్. మొక్కోండి అందరూ. ఇంకా అవ్వట్లేదమ్మా. అవ్వట్లేదా? అయ్యో బాగా కనిపించింది, బాగుంది. ఇదో చూడు, అక్కడ కొంచెం కనిపిస్తుంది ఒక పోల్ పక్కన, అదే దీపం. మీరందరు మొక్కోండి, ఓకే? కొంచెం బ్యాక్ వెళ్తే కనిపిస్తుందేమో. ఇప్పుడు కనిపిస్తుందా? మనం చూసినాం కాబట్టి మనకు తెలుస్తుంది. మనం చూసినాం కాబట్టి తెలుస్తుంది. ఇంకా మంచి కెమెరా ఉండాలి, అప్పుడు బాగా క్యాప్చర్ అవుతుంది. ఇంకా కొంతసేపు అయినా కొద్దాం చిన్ను, చీకటి అయినాక. నైట్లో నైట్ అయిపోతుంది కదా, అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది కదా. ఇంకా కొంతసేపు అయినా చూపిస్తాను, ఉండండి. ఈరోజు నాకు ఏం వీడియో లేదు, అందుకని మా టెర్రస్ పైకి వచ్చి ఈరోజు సింపుల్ వీడియో మీకు ఒక మంచి వీడియో చూపించాను కదా. నేను ఏడుకొండల పైన దీపం పెట్టారు, కార్తీక దీపం. ఇంకా ఏం చెప్పాలి? ఇంకా మా పిల్లలకి ఏమో బోర్ కొడుతుంది, వర్షాలు పడుతున్నాయి బాగా, చాలా చలిగా ఉంది. కింద ఇంట్లో టైల్స్ అన్నీ చల్లగా ఏసీలాగా అయిపోయినాయి, తడితడిగా అయిపోయినాయి. బెడ్షీట్స్ వేస్తే అవన్నీ చల్లగా అయిపోయినాయి. అలా ఉంది, ఏం చేద్దాం. ఇంకేంటి విశేషాలు? శ్రీగారు, అసలు లిల్లీ అక్క ఏమైపోయినారు? లిల్లీ అక్క మీరు ఇంకా బిజీగానే ఉన్నారా? అసలు నా వీడియో చూడట్లేదు మీరు, ఎంత బిజీగా ఉన్నారు లిల్లీ అక్క. అప్పుడప్పుడు రోజు ఫోన్ చేద్దాం అనుకుంటానా, కానీ నేను కూడా బిజీగా ఉన్నాను లిల్లీ అక్క, అందుకే ఫోన్ చేయట్లా. శ్రీగారు ఏం చేస్తున్నారు? ఎప్పుడు కలుద్దాం? నేను తిరుపతికి వచ్చాను, ఎప్పుడు కలుద్దాం చెప్పండి. అను అను సురేష్, అను మానవ, ఏం చేస్తున్నావు? ఇంకా నందు గారు, హాయ్ నందు గారు, ఎలా అన్నారు? నందు గారు లైవ్కి వెళ్ళండి, కొంచెంసేపు కొంచెంసేపు మాట్లాడా నందు ఆంటీతో. ఇంకేమున్నాయి? ఇంకా చెప్పమ్మా, ఏమన్నా మర్చిపోయానా? కామెడీ వీడియోస్ ఏం షూట్ చేయలేకపోతున్నాను, రోజు కుదరట్లేదు. ఓకే, నేనే చెప్పాను కదా కామెడీ వీడియో షూట్ చేయడం కొంచెం కష్టమని. ఇంకేమున్నాయి? అంతే విశేషాలు. బాగా మొక్కోండి. ఇప్పుడు కనిపిస్తుందా? కొంచెం రెడ్గా అన్న కనిపిస్తే బాగుండు, అదేందో వైట్గా కనిపిస్తుంది. రెడ్ 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 కనిపించట్లే అసలు. రెడ్గా అన్న కనిపిస్తే అది కనిపిస్తుందా? ఇక్కడ ఉంది,
మనకు తెలుస్తుంది. అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు ఇంట్లో, గంటలు కొట్టుకుంటూ పూజలు చేసుకుంటూ దీపాలు పెట్టుకుంటున్నారు. నేనేమో ఇటు మాట్లాడుతా కూర్చున్నా ఇక్కడ. మనం కూడా పోయి దీపాలు పెట్టుకుందాం పద. ఇంకేంటి విశేషాలు? అన్ను ప్రసాద్ అన్న, శివ గారు ఎలా ఉన్నారు? మీరందరూ అగ్రిమెంట్ గారు బాగున్నారా? బీయింగ్ ఉమెన్ గారు మర్చిపోయారు. బీయింగ్ ఉమెన్ గారు బాగున్నారా? మీ గోరింట చాలా బాగా పండింది, అది అది నాకు కూడా కొంచెం పంపించండి, నేను కూడా పెట్టుకుంటాను. ఇంకేంటి విశేషాలు? ఇంకేం లేవంటే మీరందరూ బాగా దేవుడికి మొక్కుకోండి. నాకు మాల్టేజ్ మోనీ అయిపోయి తొందరగా డబ్బులు రావాలని. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్. ఏం కనిపించాలి? ఇప్పుడు కనిపిస్తుంది కొంచెం బెటర్. అదే రెడ్ కలర్ది కొంచెం ఇక్కడ ఎందుకు అలా కనిపిస్తుంది ఫోన్లో. బాగుంది, ఎప్పుడు చూడలే కదా అసలు. నేను కూడా ఎప్పుడు చూడలే. ఇదో బ్లింక్ అవుతుంది దీపం. అదిగో చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? కొండలు మధ్యలో అదే వెలుగు బ్లింక్ అవుతుంది చూడండి. కొండ పైన గ్రీన్ కలర్ ఉంది, దాని మీద ఒక కొండలు ఉన్నాయి కదా, ఆ కొండ మీద బ్లింక్ అవుతుంది చూడండి, అదే కార్తీక దీపం. ఈ నైట్ అంతా వెలుగుతుంది అట్లానే అనుకుంటా, నాకు కూడా తెలియదు.